హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. హోప్ యూ గాయ్స్ ఆర్ డూయింగ్ గుడ్. సో రీసెంట్గా మేము ఒక ట్రిప్ వేసాం ఫ్రమ్ హైదరాబాద్ టు గోకర్ణ. సో క్రేజీ అండ్ క్రేజీ ట్రిప్, రోడ్ ట్రిప్ ఇది. సో జూలై 4th నాడు ఎలిజా వాళ్ళకు హాలిడే ఉండటం వల్ల వాళ్ళ ఆఫీస్ టీమ్మేట్స్తో కలిసి నేను కూడా మన హైదరాబాద్ ఉప్పల్లో ఎర్లీ మార్నింగ్ 8 AM స్టార్ట్ అయిపోయాం. సో వీళ్ళందరూ ఎలిజా వాళ్ళ ఆఫీస్ టీమ్మేట్స్. సో వీళ్ళందరూ నేమ్స్ కానీ వీళ్ళు ఎలా మాకు పరిచయం అనేది మీకు చెప్తా, ముందు చూస్తుండండి. సో మామూలుగా అయితే మనకి ఫస్ట్ ఉప్పల్ నుంచి అయితే గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని వి జస్ట్ డైరెక్ట్లీ నావిగేట్ టు హంపి. సో గోకర్ణ వెళ్ళే రూట్లోనే హంపిగా ఉంటుంది కాబట్టి కవర్ చేస్తాం ప్లాన్ చేసాం. అసలు ట్రిప్ ఒక 3 డేస్కి వేసుకున్నాం, బట్ రౌండ్ ఫిగర్గా యూనో అరౌండ్ 5 డేస్ అయింది. ఎందుకంటారా, మధ్యలో రకరకాల ట్విస్ట్లు, యూనో జలకులు అసలు దారుణంగా. ఎందుకంటే మేము వెళ్ళిన ప్రతి స్టేట్లో వర్షం, అదేవిధంగా రోడ్ బ్లాక్స్ అయినాయి, కొంచెం చీకటైంది, అలా కొంచెం చోట టైర్ పంచర్ అవడం వల్ల యూనో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్స్ అవడం వల్ల మేమైతే ఒక 5 డేస్ ట్రిప్ అయింది అండ్ వెరీ లాంగ్ జర్నీ. అసలు ఈ జర్నీలో చాలా వరకు అంటే చాలా వరకు మేము యూనో 4 స్టేట్స్ యూనో లైక్ తెలంగాణ నుంచి కర్ణాటక, తర్వాత గోవా నుంచి మహారాష్ట్ర, అట్నుంచి మళ్ళీ కర్ణాటక, అట్నుంచి మళ్ళీ తెలంగాణకు వచ్చాం. సో ఈ 5 డేస్ జర్నీ ఎలా జరిగింది, మేము ఎక్కడ స్టే చేసాం, మా ఫుడ్, అదేవిధంగా ఎంత ఎంత ఖర్చు పెట్టాం, ఎంత ఖర్చు వచ్చింది, మేము బుక్ చేసుకున్న హోటల్స్ ఎలా ఉన్నాయి, స్టేస్ ఎలా ఉన్నాయి, మేము తిన్న ఫుడ్ కాస్ట్ కానీ టేస్ట్ కానీ ఎలా ఉంది, సో మా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ ట్రిప్లో, మేము ఎలా ఎంజాయ్ చేసాం, అలాగే ఏ విధంగా ఇబ్బంది పడ్డాం, చిన్న గొడవలు అవ్వటం, చిన్న ఆర్గ్యుమెంట్స్, అలాగే డిసగ్రిమెంట్స్, అగ్రి అవ్వటం, సో అలగటాలు, బతిమలాటాలు, ఇలాంటి ఇవన్నీ ఎలా జరిగినాయని ఈ ట్రిప్లో చూపిస్తా చూస్తుండండి. సో మేమైతే గోకర్ణ ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్ళే దాంట్లోనే హంపి ఉంటుంది కదా అని డిసైడ్ అయ్యి మేమైతే ట్రావెల్ స్టార్ట్ చేసాం. సో మేమైతే హైదరాబాద్ ఉప్పల్ నుంచి స్టార్ట్ అయ్యి వయా మహబూబ్ నగర్, హుబ్లీ, అదేవిధంగా హంపికి వెళ్ళి అక్కడి నుంచి యూనో గోకర్ణ వెళ్ళని ప్లాన్ చేసుకున్నాం. సో ఆ విధంగా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. సో మీరు కనుక ఒకలా గోకర్ణ వెళ్ళాలనుకుంటే మాత్రం హైదరాబాద్ ఎర్లీ మార్నింగ్ 5 AM కల్లా స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే మేము స్టార్ట్ అయిన తర్వాత కొంచెం పెట్రోల్కి, అదేవిధంగా కొన్ని సిఎన్జి గ్యాస్ కోసం, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ కోసం మేము కొంచెం టైం స్పెండ్ చేసరికి అరౌండ్ 7:30 అయింది. సో మాకు కొంచెం 1 అవర్ లేట్ అయింది. వెళ్ళే దారిలో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ లేదు, ఓకే పర్లే అనిపించింది. బట్ మీరు కనుక ఎర్లీ మార్నింగ్ కొంత త్వరగా ఒక 2 అవర్స్ ముందుగా స్టార్ట్ అయితే, ట్రాఫిక్ లేకుండా స్టార్ట్ అయితే ఈజీగా త్వరగా మీ డెస్టినేషన్కి రీచ్ అవ్వచ్చని చెప్పగలుగుతున్నాం. సో మొత్తానికి అయితే ఫస్ట్ టైం అయితే మహబూబ్ నగర్ రీచ్ అయ్యాను. సో ఎప్పుడు మహబూబాద్ అనుకుంటా, బట్ మహబూబ్ రీచ్ అయిపోయాం, మహబూబ్ నగర్ కూడా. సో వెళ్ళే దారిలో అక్కడ కొంచెం చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగినాయి, నాట్ మేజర్ యాక్సిడెంట్స్, బట్ మనం సేఫ్గా డ్రైవ్ చేయవచ్చు. సో గైస్ వెల్కమ్ టు మహబూబ్ నగర్. సో మీలో ఎంతమంది మహబూబ్ నగర్ నుంచి ఉన్నారు, అదేవిధంగా మీలో ఎంతమంది మహబూబ్ నగర్ వెళ్ళారో తప్పకుండా కంప్లీట్ కామెంట్ చేయండి. సో పెట్రోల్ కోసం ఆగిన ప్రతి చోట బంక్లో యూనో అటు ఫిల్లింగ్ జరిగే గ్యాప్లో ఇటు అన్లోడ్ జరుగుతుంది, లైక్ వాష్రూమ్స్ వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడం, కొంచెం యూనో కూర్చుని ట్రావెల్ చేసే టైంలో కొంచెం దిగి కొంచెం ఫ్యూ స్టెప్స్ నడవడం బెటర్. సో మేము బుక్ చేసుకున్న ఈ కార్ వచ్చేసి మారుతీ కార్. సో ఈ కార్ మాకైతే అరౌండ్ పర్ డేకి వచ్చి 2500 రెంట్. సో ఆ విధంగా అయితే మాట్లాడుకుని కార్లు బుక్ చేసుకుని 7 మెంబర్స్ సీటింగ్, సో 6 మెంబర్స్ అయితే మేము టీమ్గా అయితే బయలుదేరి వెళ్ళిపోయాం. సో మా జర్నీలో చాలా ప్లెజెంట్ జరిగింది. సో మీరు కనుక లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు మేక్ షూర్ టు క్యారీ లగేజ్ తక్కువ క్యారీ చేయండి, ఎందుకంటే కొన్ని కార్ల సీట్ లైక్ ప్లేస్ దొరక మేము ముందే కొంచెం పెట్టుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా వాటర్ బాటిల్స్, అదేవిధంగా కొన్ని హెల్త్ సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ, హెడ్ ఎక్ ట్యాబ్లెట్స్ కానీ, బాడీ పెయిన్ ట్యాబ్లెట్స్, అదేవిధంగా మీకు రిక్వైర్మెంట్ కావాల్సిన ప్రతిదీ క్యారీ చేసుకోండి. దారిలో దొరుకుతుంది బట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేక్ షూర్ అడ్వాన్స్గా క్యారీ చేయటం తీసుకుని వెళ్ళండి. సో మహబూబ్ నగర్ దాటిన తర్వాత నెక్స్ట్ యూ కెన్ సీ కర్ణాటక బార్డర్. సో ఈ 2 ఆర్చెస్ వెల్కమ్ చెప్తున్నాయి కర్ణాటక బార్డర్కి. సో ఈ బ్రిడ్జిని మనం క్రాస్ అయ్యేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా క్రాస్ అవ్వాలి, ఎందుకంటే ముందు నుంచి చాలా వరకు యూనో లారీస్ వస్తున్నాయి, హెవీ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి. అండ్ ఈ బ్రిడ్జ్ మీద కొంచెం స్లోగా నిదానంగా వెళ్ళండి. అండ్ చూడొచ్చు మన సైడ్ ఈ రివర్ వచ్చేసి కృష్ణా రివర్. సో మాకు ఇంకా 4 అవర్స్ జర్నీ ఉంది. మేము మార్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ అరౌండ్ 360 కిలోమీటర్స్, ఇప్పుడు 183 కిలోమీటర్స్ మేము అయితే వస్తున్నాం. సో మ్యాక్సిమం చాలా నిదానంగా వస్తున్నాం, బికాస్ తెలుసు కదా స్పీడ్గా వెళ్ళడం కన్నా స్టేబుల్గా స్టడీగా వెళ్ళడం, చాలా కేర్ఫుల్గా కేర్ వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. సో మొత్తానికైతే మేము ట్రావెల్ చేసిన తర్వాత మాకు అర్థం విషయం ఏంటంటే అటు సమ్మర్ కాదు, అటు రెయిన్ సీజన్ కాదు, వాతావరణం కొంచెం పర్లే అనిపించింది. బట్ జూలైలో స్టార్ట్ అయితే చాలా రెయిన్స్ ఉంటాయి, చాలా ఇబ్బంది పడతా అనుకున్నాం. బట్ మేము స్టార్ట్ అయినప్పుడు హైదరాబాద్ నుంచి అయితే కర్ణాటక వెళ్ళేంతవరకు నో ప్రాబ్లం, వర్షం లేదు. బట్ ఆ తర్వాత వర్షం అయితే విభత్సం పడింది. సో కర్ణాటక బార్డర్లకు ఎంటర్ అవ్వగానే రోడ్స్ అనేవి కొంచెం యూనో అంత కంఫర్టబుల్ లేవు, కొంచెం చిన్నగా ఉన్నాయి, అదేవిధంగా వెహికల్ ప్యాసేజ్ వెహికల్ కూడా చాలా హెవీగా రన్ అవుతున్నాయి.
సో కర్ణాటక బార్డర్లో మనకి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా వరకు హోటల్స్ కనిపిస్తాయి, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు మధ్యాహ్నం పూట ఒకవేళ మీరు కనుక ఆఫ్టర్నూన్ టైంకి రీచ్ అయితే యూ కెన్ హ్యావ్ లంచ్ ఓవర్ దేర్. సో ఇక్కడ మనకి తెలుగు, లైక్ మన తెలుగు స్టేట్ సంబంధించిన భోజన హోటల్స్ కూడా కనిపించాయి. సో కర్ణాటకలో ఎంట్రన్స్లో మేము రాయచూర్, సో రాయచూర్ మీదుగా మేము అయితే హంపీకి వెళ్తున్నాం. సో దారిలోనే మనకి ఇక్కడ యూనో రాయచూర్ పవర్ ప్లాంట్ కనిపిస్తుంది. సో ఇక్కడ కొంచెంసేపు చిన్న చూసుకుని వెళ్ళచ్చు. నేను చెప్పినట్టే ఈ లైక్ ఒక 1-2 కిలోమీటర్స్ వరకు మనకి లారీలు చూడవచ్చు. సో వీడని లైక్ ఏంటంటే వాటిది ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో ఈ ఒక్క చోట మాత్రం కొంచెం కేర్ఫుల్గా కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని అయితే నేను చెప్పగలుగుతాను. సో దిస్ ఈజ్ కర్ణాటక పవర్ కార్పొరేషన్, సో రాయచూర్. సో ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మనకి చాలా బోర్డ్స్ కనిపిస్తే వెల్కమ్ చెప్తూ, సో ఆ బోర్డ్స్ చూసుకుంటూ వెళ్ళచ్చు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి తెలుగు కనుక చదవడం వస్తే ఈజీగా కర్ణాటక లాంగ్వేజ్ కూడా మనం చదవడం వస్తుంది. సో సిమిలర్గా ఉంటుంది కాబట్టి మనం చాలా ఈజీగా చదివచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కనుక ఒకవేళ పెట్రోల్ కొట్టించుకోవాలనుకో, లైక్ మీరు పెట్రోల్ చెక్ చేసుకుంటండి, ఎందుకంటే కొన్ని చోట్ల మనకి పెట్రోల్ అవైలబిలిటీతో పాటు సిఎన్జి గ్యాస్ అని చాలా తక్కువ చోట్ల దొరుకుతుంది. సో మీ కార్లో సిఎన్జి అవైలబిలిటీ త్వరగా కొట్టించుకోండి, లైక్ దొరికిన చోటల్లా ఫిల్ చేసుకుంటండి. సో మేము తీసుకున్న వెహికల్ కెపాసిటీ 9 కేజీస్. అండ్ కర్ణాటకలో సిఎన్జి గ్యాస్ తక్కువ కాస్ట్ ఉంది, లైక్ అరౌండ్ 80 రూపీస్ పర్ కేజీ. సో తెలంగాణ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, బట్ కర్ణాటకలో తక్కువ ఉంది. అండ్ ఆ విధంగా అయితే రాయచూర్ రోడ్కి అయితే లైక్ యూనో ఈ హైవే మీద అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ చాలా చోట్ల మాకైతే డాగ్స్ కనిపించాయి, లైక్ కుక్కలు రోడ్డు మీద వస్తున్నాయి. మేక్ షూటు కొంచెం చూస్తూ తోలండి. అండ్ ఈ రోడ్లో చాలా వరకు యాక్సిడెంట్, లైక్ యాక్సిడెంట్ డాగ్స్ని చనిపోయిన చూసాను అయితే. సో అది కొంచెం సాడ్ అనిపించింది. సో మ్యాక్సిమం ట్రావెల్ చేసేటప్పుడు లాంగ్ డిస్టెన్స్ కాబట్టి ఒక 2-3 మెంబర్స్ డ్రైవింగ్ వచ్చే వాళ్ళు ఉంటే లైక్ షిఫ్ట్ వైజ్గా ఒక 1-2 అవర్స్ అలా షిఫ్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ పవన్, అదేవిధంగా రామ్. సో రామ్ అయితే వెళ్ళేటప్పుడు ఒక 2 అవర్స్ అయితే ట్రావెల్ చేసి లైక్ యూనో డ్రైవ్ చేశాడు. కర్ణాటకలో ఒక చోట మాత్రం ఒక 1-2 కిలోమీటర్స్ రోడ్ సరిగ్గా ఉండదు. సో మీరు కనుక హైదరాబాద్ మహబూబ్ నగర్ వస్తే మాత్రం రాయచూర్ దాట్ లైక్ ఈ రోడ్లో వెళ్తే కర్ణాటకలో కొన్ని చోట్ల లైక్ కొంచెం రోడ్డు మాత్రం చాలా అన్ఈజీగా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం కంట్రోల్ చేసుకుంటూ వెహికల్ తోలాలి. ఆ తర్వాత ఏమో రోడ్ అంతా చాలా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. సో దిస్ ఇస్ ద షార్టెస్ట్ రూట్ ఫర్ గోకర్ణ. సో మనకి కర్ణాటకకు గోకర్ణకు వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి యూనో రాయచూర్ లైక్ మహబూబ్ నగర్ మీద రాయచూర్, అదేవిధంగా కర్ణాటక అంటే మనం హంపీకి, అదిగా గోకర్ణకు వెళ్ళొచ్చు. సో మీలో ఎంతమంది గోకర్ణ ట్రిప్ వేశారు బై కార్ రోడ్, బై కార్? సో కర్ణాటక వెళ్ళిన తర్వాత సో పెట్రోల్ బంక్లో యూనో బంక్లో కొంచెం పెట్రోల్ ఫిల్ చేసే గ్యాప్లో యూనో ఎలిజా ఇక్కడ ఫొరడా బండి కనిపించింది, ట్రై చేద్దామని చెప్పింది. సో రియల్లీ వీ ఆర్డర్ సమ్ యూనో లైక్ బాదం మిల్క్. సో తను చెప్పింది గ్లాస్ చేస్తే కొంచెం గ్లాస్ అంత నీట్గా లేదు. సో షీ ఆస్క్ టు ఎక్స్చేంజ్ చేంజ్ చేయమని చెప్పేసి ఒక డిస్పో గ్లాస్ ఇచ్చారు. సో టేస్ట్ చాలా యావరేజ్ బాగాలేదు, నాకు నచ్చలేదు. సో ఆ తర్వాత యూనో లైక్ చెప్పే కదా మన లాంగ్ డ్రైవ్, లైక్ యూనో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి బెటర్ టు క్యారీ సమ్ స్నాక్స్. సో అదేవిధంగా రామ్, అదేవిధంగా వీ గాట్ సమ్ స్నాక్స్. సో ఇవి స్నాక్స్ మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో డ్రైవ్ చేసేటప్పుడు మనకి కనుక ఎక్కడ స్టాప్లో ఆగకుండా కొంచెం టైం కవర్ అనుకుంటే ఈ స్నాక్స్ ఆఫ్టర్నూన్ టైంలో తినొచ్చు, ఈవినింగ్ టైంలో. అండ్ వన్స్ ఒక చోట యూనో కర్ణాటక బోర్డర్ దగ్గర మేము హైవే పెట్రోలింగ్ అని కూడా పోలీస్ వాళ్ళు ఆపేసి దే యూజువలీ లైక్ చెక్ చేస్తున్నారు, లైక్ యూనో డ్రైవింగ్ లైసెన్స్ కానీ బై లైక్ వెహికల్ సంబంధించి ఏంటి ఉంటాడు కదా పేపర్, ఇన్సూరెన్స్ అవి చెక్ చేశారు అక్కడ. సో గాయ్స్, మీరు కనుక ఒక కార్ రెంటల్ తెచ్చుకుంటే మాత్రం, లేకుంటే మీ ఓన్ కార్ తెచ్చుకున్నా, మేక్ షూర్ టు క్యారీ యువర్ డాక్యుమెంట్స్, రిక్వైర్ డాక్యుమెంట్స్ అనేది ఎవ్రీథింగ్ చెక్ చేసుకుని లైక్ ట్రావెల్ చేయండి. బికాస్ ఎప్పుడు ఎక్కడ చెక్ చేస్తే తెలియదు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంటే మ్యాక్సిమం మొత్తం ఎవ్రీథింగ్ రెడీ చేసుకుని అయితే ట్రావెల్ చేయండి. సో రోడ్ ట్రిప్లో యూనో మనకి బెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సీనరీస్. సో మనకి వెళ్ళేటప్పుడు అటు పొలాలు కానీ ఎవ్రీథింగ్ విలేజెస్ కవర్ చేసుకుంటా, నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేసుకోవచ్చు. మన నచ్చిన చోట ఆపి కొంచెం టైం స్పెండ్ చేసి రిలాక్స్ అయ్యి కూడా వెళ్ళచ్చు. సో మేము అయితే కర్ణాటక బోర్డర్ లేటప్ వెళ్ళిన తర్వాత చూసేట చూసిన యూనో నల్ల మట్టి కనిపించింది, లైక్ యూనో పొలాలు కానీ చాలా అప్పుడే రైతులు ఇలా పంటలు వేస్తున్నారు. సో హంపీకి వెళ్ళే దారిలో కూడా మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది. సో ఆ రివర్ దాటిన తర్వాత, బ్రిడ్జి దాటిన తర్వాత ఇక ఎంటర్ టు లైక్ హంపీ ఆ ఏరియా ఉంటుంది, ఆ ఏరియాకి అయితే మనం ఎంటర్ అయ్యాం. మనకైతే మొబైల్స్, నెట్వర్క్స్ ప్రతి చోట ప్రాబ్లం లేదు ప్రజెంట్ కర్ణాటక ఎంతవరకు. సో గైస్, వెల్కమ్ టు హంపీ. సో అరౌండ్ మార్నింగ్ మేము 7 o'clock స్టార్ట్ చేసిన జర్నీ, బై 3:30-4 o'clock అయితే అయితే హంపీకి రీచ్ అయ్యాం. సో కొంచెం నిదానంగా స్లో అని కేర్ఫుల్ డ్రైవ్ చేసినాం కాబట్టి మాకు కొంచెం టైం పట్టింది, బట్ కొంచెం స్పీడ్ వెళ్తే మాత్రం వీ కెన్ రీచ్ సూన్.
సో ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ చెప్పాలి ఏంటంటే, మేక్ షూర్ టు క్యారీ యువర్ పవర్ బ్యాంక్స్. సో ఛార్జింగ్, కొన్ని కార్లో ఛార్జింగ్ లైక్ యూనో సపోర్ట్ చేస్తుంది, బట్ కొన్ని మొబైల్స్ సపోర్ట్ చేయవు కార్లో. కాబట్టి మొబైల్ లైక్ పవర్ బ్యాంక్ మొబైల్ క్యారీ అయ్యడం ప్లస్ పాయింట్ చెప్పగలుగుతాం. సో హంపీలో మన ఎంట్రన్స్లోనే చూడొచ్చు చాలా వరకు ఒక లైక్ యూనో పురాతనమైన ఓల్డ్ ఆ టైంలో కట్టిన కొన్ని టెంపుల్స్ కానీ, అది విని కొన్ని కట్టడాలు, సో వాల్స్ కానీ చాలా బాగున్నాయి. మనకి ఎంట్రన్స్లోనే యూనో హంపీకి వెల్కమ్ చెప్తూ ఇరువైపుల పెద్ద ఆర్చ్తో కట్టిన రాళ్ళతో వచ్చిన ఆర్చెస్ మనకు వెల్కమ్ చెప్తూ ఉంటాయి. సో అదేవిధంగా మనం ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చిన్న కవర్ వేసుకుపోతే లైక్ కూలగొట్టిన రాళ్ళు కానీ, కొన్ని కోటలు, అదేవిధంగా ఉంటే కొన్ని హాల్స్ కానీ ఇన్నో చాలా బాగున్నాయి. సో ఆ విధంగా సీనరీ ఎంజాయ్ చేస్తూ అయితే కార్లో కొన్ని సాంగ్స్ పెడుతూ టైం ఇలా కలిసి ఫస్ట్ డే రోజు మేమైతే హంపీకి అయితే రీచ్ అయిపోయాం. సో దూరం చూస్తుంటే ఇన్నో చాలా వరకు మౌంటైన్స్, రాక్స్, అదేవిధంగా చెట్లు, గ్రీనరీ, కొన్ని టెంపుల్ ఎంట్రన్స్ ఆర్చెస్ ఇవన్నీ బాగా కనిపించాయి మాకు. బ్రో చిన్నగా చిన్నగా ఒక చిన్నగా ఓకే In 200 meters, turn right onto Hampton Street. సో గాయస్ ఫైనల్గా అయితే బై 3:30 4 కల్లా వి రీచ్ చుట్టూ హంపీ. సో ఇక్కడ మనం వెనకాలే పార్కింగ్ ఏరియా ఉన్నాయి. సో ఇక్కడ పార్కింగ్ వచ్చి 10 రూపీస్. సో మనకైతే ఇను వెహికల్లో నావిగేషన్ ఉంది కాబట్టి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుని మనం నావిగేషన్ పెట్టుకుంటే ఏదైనా ప్రాబ్లం లేకుండా చిన్నగా మనం ఈజీకి వెళ్ళిపోవచ్చు. సో గాయస్ ఇది మా 5 డేస్ ట్రిప్లో ఫస్ట్ డే ఎట్ హంపీ. సో నెక్స్ట్ వీడియో విల్ అప్లోడ్ సూన్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గాయస్.